ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటూ తెలుగుదేశం పార్టీతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఎమ్మెల్యేలంతా గోడ దుబ్బుతున్నారు. నాకు తెలిసి ఇది ఒక అభూత కల్పన. ఎందుకంటే ఏదైనా గెలవలేని వాడిని మనం మార్చి మంచి ఉత్సాహవంతుడు గెలిచే అవకాశాలు ఉండే వాళ్ళను క్యాండిడేట్లుగా పెడతాము ఏ పార్టీలో అయినా కూడా. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకోసం ఇక్కడ మేము ఓడిపోయే వాళ్ళను బయటకు పంపిస్తామంటే మీరు ఆహ్వానించి తీసుకుంటా ఉండాలంటే మీకు క్యాండిడేట్లు లేరు. పోటీ చేయడానికి మీకు సరైన ధీటుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆహ్వానించండి, చేర్చుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మాకున్న గ్రాఫ్ మాకుంటుంది. తప్పనిసరిగా మొన్న వచ్చిన స్థానాల కంటే ఒక స్థానమైనా ఎక్కువ వస్తుందని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఎందుకంటే అతనికి తెలుసు, గ్రౌండ్ రియాలిటీ తెలుసు. 2014 ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 2014 నుంచి 2019 దాకా ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేశాడా, 600 హామీలు ఏమయ్యాయి, 100 పేజీల మేనిఫెస్టో ఏమైంది, అవన్నీ కూడా ప్రజలకు చెప్పే అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. అది చెప్పకుండా ఈరోజు మళ్ళా నేను ఇంటికి ఒక గుర్రాన్ని ఇస్తాను, ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను, ఇంటికి ఒక కేజీ బంగారు ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉంటే అతని మాటకు శాంక్టిటీ ఉందా, అతని మాటను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందా, అది చంద్రబాబు నాయుడు చెప్పాలి. మా నాయకుడు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టోలో కేవలం ఎన్ని అయితే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా 99.5% ఇప్పటిదాకా అమలు చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ప్రభుత్వం అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచేనే అమలు చేసే కార్యక్రమానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు, కేవలం ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, గెలవడం, తర్వాత ఎన్నికలు ఇంకా 6 నెలలు సంవత్సరం ఉందనగా అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేసేదానికి పూనుకున్నారు తప్ప మొదటి రోజు నుంచేనే ఎన్నికల హామీలు నెరవేరుస్తూ 99.5% నెరవేర్చారు. ఈ దీంట్లో 2 సంవత్సరాలు కరోనాతో చాలా తీవ్రమైన కరోనాతో మనం నష్టపోయినా, ఆర్థికంగా నష్టపోయినా చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏ విధంగా పోల్చుకుంటారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఏ విధంగా పోల్చుకుంటారు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకున్న నాయకుడు, ఎన్నికల హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎన్నికల హామీలన్నీ కూడా గుప్పించి రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, అన్ని యువకులను మోసం చేశావు, అన్ని వర్గాలను నువ్వు మోసం చేసి 5 సంవత్సరాలు పరిపాలించి ఏమి కూడా చేయకుండా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారం లేక రావాలని చెప్పి తాపత్రయంతో అభూత కల్పనలు అబద్ధాలు అన్నీ చెప్తా ఉన్నావు. చెప్పేదానికి తోడుగా మీ ఎల్లో మీడియా మద్దతు ఇస్తూ ఉంది. మీరు ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అంతా గ్రాఫ్ పడిపోయింది అని. గ్రాఫ్ పడిపోయిందా లేదా అనేది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కింద స్థాయి ఓటర్లను మీరు విచారిస్తే ఏ పార్టీకి గ్రాఫ్ పడిపోయింది, ఏ నాయకుడికి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మరి ప్రశాంత్ కుమార్ కిషోర్ను నువ్వు తీసుకున్నావంటే మేము వదిలేస్తే నువ్వు తీసుకుంటావు, మేము ఎమ్మెల్యేలు వదిలేస్తే నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రశాంత్ కిషోర్ అంటే పెద్ద భూతమేం కాదు. మరి ఆయనకు ఆయన విలువ లేదు, ఆయనకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. నేను ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాను, లక్షణంగా నువ్వు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వు, కనీసం నీ వల్ల మేము గెలవలేదు గత ఎన్నికల్లో. మా నాయకుడు చేసిన మాట నిలబెట్టుకున్న తీరు వాటి వల్ల మేము గెలిచాము, రేపు కూడా గెలవబోతున్నాము. మరి నువ్వు ఏ విధంగా చంద్రబాబును గట్టెక్కిస్తావో అది చూస్తాం. చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడనేసి స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, తిరిగి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవుతారనేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.